మెడ మీద తలకాయ ఉన్నవాడెవ్వరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని, ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు బీజేపీకి రాబోతున్నాయని, ఒక్క సీటు రాని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకెందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారని తెలుసుకున్న కేసీఆర్ పొత్తు పేరుతో డ్రామాలాడుతున్నారని అన్నారు. పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. మేము మళ్లీ చెప్తున్నాం, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా అలాగే చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోడు. అరవై 400 సీట్లు మేము గెలుస్తున్నామన్న, మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇలా మూడో స్థానానికి పోయినట్టు బీఆర్ఎస్ పార్టీతో మాకు పొత్తు ఏం అవసరం? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, అది మునిగిపోయే నావా బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, మూడో స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చేసే పోరాటం, వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసే పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు. మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, బీజేపీకి అయ్యాస ఓటు, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఇప్పుడు మోసపోతున్నాం, ఇంకొకసారి పొరపడేయం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని, నెక్స్ట్ శాసనసభ ఎన్నికలు గాని, ఎట్టి బస్సులో భారత